హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ దైవ దర్శనం శీర్షికలో మనం అరుణాచలం ఆలయం గురించి తెలుసుకుందామండి అణు అణువున శివస్మరణ ప్రతిధ్వనిస్తూ ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా గుర్తింపు పొందిన ఆలయం అరుణాచలం పంచభూతాల్లో ఒకటైన అగ్నికి ప్రతీకగా పరమేశ్వరుడు దర్శనమిచ్చే ఈ ఆలయంలో స్వామిని అరుణాచలేశ్వరుడిగా పూజిస్తారు భక్తులు ఇక్కడ చేసే గృద్ ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది ఏటా కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల శిఖముపై వెలిగించే కార్తీక దీపాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు పరమేశ్వరుడు స్వయంభూగా వెలసిన క్షేత్రంలో అరుణాచలం ఒకటి అరుణ అంటే ఎరుపు చలం అంటే కొండ అని అర్థం ఎర్రని కొండపై పరమేశ్వరుడు అగ్నిలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయం తమిళనాడు తిరువన్నామలైలో ఉంది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు అరుణాచలం కొండ చుట్టూ చేసే గ్రీ ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సుమారు పద్నాలుగు కిలోమీటర్ వైశాల్యం ఉండే ఈ శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వయంగా పరమేశ్వరుడి చుట్టూ తిరిగిన పుణ్యం లభిస్తుందని వంద అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం ఉంటుందని అంటారు పరమేశ్వరుడు పంచభూతాలకు ప్రతీకగా ఐదు ప్రాంతాల్లో వెలిశాడని తిరుచిలోని జంబుకేశ్వరుడిని జలానికి చిదంబరంలోని చిదంబరునికి ఆకాశానికి కంచిలోని ఏకాంబరేశ్వరుడిని పృథ్వికి చిత్తూరులోని శ్రీకాళహస్తీశ్వరుడిని వాయువుకి చిహ్నంగా భావిస్తే అరుణాచలేశ్వరుడిని అగ్నిస్వరూపంగా కొలుస్తారు అరుణాచల క్షేత్ర మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటారు లింగాకారంలో కనిపించే ఈ కొండ చుట్టూ పౌర్ణమి రోజుల్లో ప్రదక్షిణ చేసేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవం పేరుతో పది రోజుల పాటు స్వామికి నిర్వహించే పూజలు పౌర్ణమి నాడు ఈ కొండపైన సుమారు మూడున్నర టన్నుల నెయ్యి ఉపయోగించి వెలిగించే కార్తీక దీపాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే కార్తీక దీపం కొన్ని మైళ్ల దూరం కనిపిస్తుందని చెప్తారు ఈ ఆలయంలోని పెద్ద నంది వెయ్యి స్తంభాల మందిరంతో పాటు అరుణాచల శిఖరం చుట్టూ ఉండే ఇతర ఉపలయాలను దర్శించుకోవచ్చు అదేవిధంగా కొండ చుట్టూ ఎనిమిది దిక్కుల్లో ఉండే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నీరుతులింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్య లింగాన్ని దర్శించుకుంటే మంచిదని చెబుతారు వేద పురాణాలు కొనియాడిన ఈ క్షేత్రంలోనే రమణ మహర్షి ఇంకెందరో యోగులు తపస్సు చేసి ముక్తిని పొందారు ఈ ఆలయంలోనే మెట్ల మార్గంలో వెళితే పాతాళ లింగాన్ని దర్శించుకోవచ్చు అరుణాచలగిరి ప్రదక్షిణం సర్వ పాపహరం అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్నది విమానంలో రావాలనుకునేవారు చెన్నై విమానాశ్రమంలో దిగి అక్కడి నుండి నాలుగున్నర గంటల దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు బస్సులు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి రైలు మార్గంలో ఎంచుకునే భక్తులు చెన్నై లేదా చిత్తూరు వరకు రైల్లో వస్తే అక్కడి నుంచి బస్సుల్లో ఆలయానికి చేరుకోవచ్చు భక్తులకు ఏవైనా కోరికలుంటే ఆ కోరికని తలుచుకొని అరుణాచల ప్రదక్షిణ చేస్తే తప్పకుండా భగవంతుడు ఆ కోరికని తీరుస్తాడని భక్తుల నమ్మకం ఈ ఆలయం అడుగు తప్పకుండా చూడాల్సిన ఆలయం అండి కార్తీక మాసంలో కనుక వెళితే ఇంకా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్